అనంతపురం జిల్లా రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో నవంబర్ మాసంలో కురిసిన అత్యధిక వర్షపాతం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మొత్తం వివరాలన్నీ సేకరించిన అనంతపురం ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ చేశారు. అనంతపురం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ శాసన మండలి విప్ వెన్నుపూస గోపాలరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. జిల్లాలో 2021 నవంబర్లో కురిసిన అత్యధిక వర్షపాతం వల్ల నష్టపోయిన 84,720 మంది రైతులకు పంట నష్ట పరిహారం కింద 95.47 కోట్ల జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సెల్వరాజన్ తెలిపారు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద 3వ విడతలో 68 సిహెచ్సి గ్రూపులకు 1.10 కోట్ల రాయితీ విడుదల చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలలో నష్టపోయిన రైతుల జాబితాను ప్రదర్శించడం జరిగిందని కూడా ఆమె తెలియజేశారు. ఏదైనా సాంకేతిక లోపం వల్ల, ఇతర సమస్యల వల్ల పంట నష్టపరిహారం రైతులకు ఖాతాల్లో జమ కాకపోతే రైతు భరోసా కేంద్రాలకు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్ళి తెలియజేయాలని, సమస్యలను పరిష్కరించి పరిహారం అందని రైతులకు కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ తెలియజేశారు. దానికి గాను ఇవాళ మనం దాదాపు 84,720 మంది రైతులకి ఒక 95.37 కోర్స్ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ ఆర్బీకే స్థాయిలో కూడా మనకి ఏకరానికి దాదాపు 6,000 రూపాయలు అన్నట్టు ఈ రిలీఫ్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. మనకి ఆర్బీకేస్లో కూడా ఈ లిస్ట్ ఎవరెవరికి వస్తుంది ఏంటనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి ఇంకా బ్యాంక్ అకౌంట్లో పడలేదంటే ఇమీడియట్గా ఆర్బీకేలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర వెళ్ళినట్లయితే అది కూడా రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకు కూడా అందించడానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. మన జిల్లాలో కూడా ఇవాళ 68 కస్టమ్ హైరింగ్ సెంటర్స్కి సబ్సిడీ రిలీజ్ అనేది జరిగింది. దాదాపు 1.1 కోర్ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. సో రైతులందరూ కూడా ఇంకా కూడా మిగిలిన ఆర్బీకే స్థాయిలో అందరూ కూడా ఈ సిహెచ్సిస్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండే రైతులకి అన్ని పనిముట్లు కూడా రెంటల్ బేసిస్ మీద తీసుకొని ఇంకా కూడా మంచిగా వ్యవసాయానికి ఎంకరేజ్ చేసే టైప్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాము.